క్షేత్ర దర్శనంకి స్వాగతం. ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ బటన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. కాకతీయ వైభవానికి, వారి కళా హృదయానికి అద్దం పడుతూ అద్భుతమైన శిల్ప సంపదకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది వరంగల్. ఇక్కడి కోట గోడల్లోనే కాదు, దేవాలయాలు ఎంతో చరిత్రను చెప్తాయి. అలాంటి అతి పురాతన చారిత్రాత్మక దేవాలయాలలో ఒకటి 1000 స్తంభాల గుడి. ఎక్కడైనా దేవుని పేరు మీద ఆలయం ఉంటుంది. గర్భగుడిలో కొలువైన మూర్తి పేరుతోనే ఆ ఆలయాన్ని పిలుస్తాం. కానీ ఇక్కడ అందుకు విరుద్ధంగా నిర్మాణ విశిష్టత ఆధారంగా 1000 స్తంభాల గుడిగా ప్రసిద్ధి చెందింది. తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాకు సమీపాన 10 కిలోమీటర్ల దూరంలో హన్మకొండలో ఉంది 1000 స్తంభాల గుడి. ఇక్కడ శివుడు రుద్రేశ్వరుడిగా కొలువై ఉన్నాడు. అందుకే ఈ ఆలయాన్ని రుద్రేశ్వరాలయం అంటారు. ఒక్క ఇటుక కూడా వాడకుండా ఆలయం అంతా రాతి స్తంభాలతోనే నిర్మించారు. స్తంభం వెనుక స్తంభం, స్తంభం పక్కన స్తంభం, స్తంభాల పైన స్తంభాలు, ఇలా 1000 స్తంభాలతో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. అందుకే నిర్మాణ విశిష్టతను బట్టి ఈ ఆలయం 1000 స్తంభాల గుడిగా అత్యంత ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయాన్ని కాకతీయ రాజు 1వ రుద్రదేవుడు 1163లో నిర్మింపచేసినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. కాకతీయులు మొట్టమొదట నిర్మించిన దేవాలయంగా కూడా దీనికి ప్రత్యేక గుర్తింపు ఉంది. 72 సంవత్సరాల పాటు ఈ ఆలయ నిర్మాణం జరిగిందని తెలుస్తోంది. నేలకు మీటరు ఎత్తులో నిర్మించిన ఈ ఆలయంలో ఎన్నున్నాయో లెక్కించడం సాధ్యం కాదు. కానీ చిన్న పెద్ద లెక్కకు మించిన స్తంభాలు అనేకం కనిపిస్తాయి. వేదాల్లో చెప్పినట్లు నక్షత్రాకారంలో త్రికూటాలయంగా ఈ ఆలయం నిర్మించినట్లు తెలుస్తోంది. త్రికూటాలయం అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో కూడిన దేవాలయం. కానీ 1000 స్తంభాల గుడిలో బ్రహ్మస్థానంలో సూర్యభగవానుడు దర్శనమిస్తాడు. ఇందుకు కారణం, కాకతీయులు ఎక్కువగా సూర్యభగవానుడిని పూజించడం, ఇది ఒక కారణం కాగా, రెండవది, సాధారణంగా ఏ దేవాలయమైనా తూర్పు ముఖంగా నిర్మిస్తారు. కానీ 1000 స్తంభాల గుడి మాత్రం దక్షిణ ముఖంగా నిర్మించారు. ఇందుకు కారణం, కాకతీయుల ఆరాధ్య దైవం శివుడికి నేరుగా సూర్యాభిషేకం జరగడానికేనని చెప్తారు. ఆలయం దక్షిణ ముఖంగా ఉండడం వల్ల సూర్యకిరణాలు నేరుగా శివలింగం మీద పడేలా నిర్మాణం జరిగిందని తెలుస్తోంది. అందుకే ఈ దేవాలయంలో శివలింగం తూర్పు ముఖంగా, మిగతా 2 ఆలయాలు పశ్చిమ దక్షిణ దిశగా నిర్మాణమయ్యాయి. 4వ దిక్కున నంది ఉంటుంది. మిగతా ఆలయాలలో తూర్పు ముఖంగా ఉండే నంది ఇక్కడ మాత్రం పశ్చిమ ముఖంగా దర్శనమిస్తుంది. శివాలయాలలో శివునికి ఎదురుగా నందీశ్వరుని దర్శించుకుంటాం. కానీ ఈ ఆలయంలో విష్ణు ఆలయానికి ఎదురుగా నంది ఉంటుంది. నంది చూపులు సూర్యాలయం వైపు, నంది చెవులు శివాలయం వైపు ఉంటాయి. అందుకే 1000 స్తంభాల గుడిలో నంది పక్కకు చూస్తున్నట్లుగా ఉంటుంది. అంటే విష్ణుమూర్తికి ఎదురుగా కూర్చుని చూపులు సూర్యుని వైపు పెట్టి చెవులను తన అధిపతి శివునికి అర్పించినట్లుగా ఉంటుంది నంది. ఎత్తైన పీఠం మీద నల్లరాతితో చెక్కిన నంది విగ్రహం నిజమైన వృషభరాజంలో జీవకళ ఉట్టి పడుతోంది. పూర్వం శైవులకు వైష్ణవులకు అభిప్రాయ భేదాలతో గొడవలు జరుగుతూ ఉండేవట. శివకేశవులు ఒక్కరేనని, పేర్లు ఎన్ని ఉన్నా పరమాత్మ ఒక్కడేనని చెప్పడానికే ఈ ఆలయ నిర్మాణం జరిగిందని చెప్తారు. అందుకే ఇక్కడ నంది కూడా అందుకు తగినట్లుగానే విష్ణువుకి ఎదురుగా కూర్చుని సూర్యుని వైపు చూస్తూ చెవులను శివునికి అప్పగించి ఉన్న నందీశ్వరుడు ఆలయ ముఖమండపానికి ఉత్తరాభిముఖంగా దర్శనమిస్తున్నాడని చెప్తారు. ఎటువైపు నుంచి చూసినా నందీశ్వరుడు మనల్ని చూస్తున్నట్లుగానే అనిపించడం మరో విశేషం. 1000 స్తంభాల గుడిలో మరో ప్రత్యేకత నాట్యమండపం. నిత్యం నటరాజస్వామికి నాట్య నివేదనలు జరిగేవట. 3 దేవాలయాలకు నడుమ ఉండేలా ఈ నాట్యమండపం నిర్మించారు. అంతేకాక నాట్యమండపం పైభాగాన శివాలయం పైన నటరాజస్వామి నాట్య భంగిమతో, సూర్యదేవాలయం పైన నాట్య ఇంద్ర, విష్ణు ఆలయం పైన నాట్య నరసింహస్వామిని అద్భుతంగా కళాఖండాలు చిక్కారు. మండపం పైన దశభుజ రుద్రుడు, చుట్టూ అష్టదిక్పాలకులను కూడా చిక్కారు. దేవుళ్ళందరినీ నాట్య రూపంలో చూపడం ప్రత్యేకం. ఈ దేవాలయానికి ఓ పక్కన కోనేరు ఉంటుంది, మరో పక్కన రహస్య మార్గం ఉంటుంది. ఇక్కడి కోనేటిలో నీరు ఎప్పటికీ ఎండిపోకుండా ఉండేలా నిర్మాణం చేపట్టారు. ఎంత లోతైనా దిగి నీటిని తీసుకునే విధంగా మెట్లను నిర్మించారు. అబ్బురపరిచే నిర్మాణం ఈ కోనేరు. ఇక రహస్య మార్గం విషయానికి వస్తే, ఓరుగల్లు కోట నుంచి ఈ ఆలయానికి రహస్య మార్గం ఏర్పాటు చేసుకున్నారట. ఈ మార్గం ద్వారానే ఈ ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకునేవారట. కోట నుంచి 1000 స్తంభాల గుడికి మాత్రమే కాదు, భద్రకాళి, రామప్ప దేవాలయాలకు వెళ్లడానికి కూడా సొరంగ మార్గం తవ్వించారట.
ఈ రహస్య మార్గం ద్వారానే రాకపోకలు సాగించేవారని ఆలయ శాసనాల ద్వారా తెలుస్తోంది. కాలక్రమేణా 1000 స్తంభాల గుడిలో రహస్య మార్గం ధ్వంసమైన కారణంగా భద్రతా కారణాల దృష్ట్యా కూడా ప్రస్తుతం ఈ రహస్య మార్గాన్ని పురావస్తు శాఖ మూసివేసింది. ఇక ఇక్కడే ఉన్న కళ్యాణ మండపం విషయానికి వస్తే, గతంలో కళ్యాణ మండపం పునరుద్ధరణలో భాగంగా పురావస్తు శాఖ కళ్యాణ మండపాన్ని పూర్తిగా తొలగించింది. కళ్యాణ మండపానికి కింది భాగాన 30 అడుగుల ఎత్తైన ఇసుక మేట, దాని కింద 3 బావులు దర్శనమిచ్చాయట. ఇసుక మీద ఎలాంటి నిర్మాణమూ ఆగదు, కానీ బావుల మీద ఇసుక, దాని మీద రాతి నిర్మాణం. ఆనాటి ఇంజనీర్ల పనితనానికి జోహార్లు చెప్పి తీరాల్సిందే. 1000 స్తంభాల గుడిలో ఎన్నో అద్భుతాలు. పైనుంచి చూస్తే విచ్చుకున్న పుష్పంలో కనిపిస్తుంది 1000 స్తంభాల గుడి. దీని పునాదిని నీటిపై తేలే ఇసుక రాళ్లతో నిర్మించారట. ఇక గర్భాలయం వద్ద రాతితో నిర్మించిన వేణువు నుంచి సప్తస్వరాలు వినిపిస్తాయని చెప్తారు. ఇక త్రికూటాలయంలో నక్షత్రాకార పీఠంపై ప్రధాన అర్చామూర్తిగా రుద్రేశ్వరుడు లింగరూపంలో కొలువై భక్తులను కరుణిస్తున్నాడు. రుద్రేశ్వరాలయం నక్షత్రాకార త్రికూటాలయం ఆకారంలో నిర్మించబడింది. ఇలా ఈ ఆలయ నిర్మాణ శైలి మరెక్కడా కనిపించదు. త్రికూటాలయాలపై శిల్పులు చెక్కిన శిల్పాలలో కళ్ళు చెదిరే కళా నైపుణ్యం కనిపిస్తుంది. నున్నగా అద్దంలా ప్రతిఫలిస్తాయి. వాటిపై పడే సూర్యకాంతి గర్భగుడికి వెలుగులు ఇవ్వడం మరో ప్రత్యేకత. ఏకశిలా నగరంలో గణపతి దేవుడు రుద్రమదేవి కాలంలో, ముఖ్యంగా ప్రతాపరుద్రుడి కాలంలో ఎంతో మంది శిల్పులు దక్షిణ భారతదేశం నుంచి వచ్చి ఇక్కడ శిల్పాలు చెక్కేవారట. వారిలో చాలామంది కర్ణాటక తమిళనాడు నుంచి వచ్చిన వారే. అయితే ఈ ఏకశిలా నగరాన్ని ఓరుగల్లు అనేవారు. వారి భాషలో ఒరు అంటే ఒకటి, గల్లు అంటే రాయి. ఓరుగల్లు అంటే ఒకే శిల ఏకశిల అనడానికి ఓరుగల్లు అనేవారట. అలా ఒకే శిలతో చెక్కిన ఈ ఆలయాన్ని ఏకశిల నగరంగా, తర్వాత ఓరుగల్లిగా మారిందని చెప్తారు. ప్రతాపరుద్రుడి సమయంలోనే ఓరుగల్లుగా స్థిరపడిందట. కాలక్రమేణా ప్రస్తుతం వరంగల్గా ప్రసిద్ధి చెందింది. 1000 స్తంభాల గుడిలో అందమైన శిల్పకళా చాతుర్యమే కాదు, ఊరి పేరును మార్చే చాతుర్యం కూడా ఆ శిల్పుల్లో కనిపిస్తోంది. ఇక తూర్పు ముఖంగా ఉన్నదానిలో శివలింగమూర్తి, దక్షిణ ముఖంగా ఉన్నదానిలో వాసుదేవుల పేరుతో విష్ణుమూర్తి, పశ్చిమ ముఖంగా ఉన్నదానిలో సూర్యదేవుల విగ్రహాలు ప్రతిష్ఠించబడ్డాయి. ఒకే వేదిక మీద 3 దేవతామూర్తులకు విడివిడిగా గర్భాలయాలు ఉండేలా నిర్మించడం అద్భుతం. 1000 స్తంభాల దేవాలయ ప్రాంగణంలో ఎక్కడ చూసినా శివలింగాలే కనిపిస్తాయి. ఆలయానికి వాయువ్య దిశలో అభ్యాంజనేయ స్వామి నాగప్రతిమల దర్శనమిస్తాయి. విఘ్నేశ్వరుడు, అమ్మవారి వివిధ రూపాలలో పలు దేవతా విగ్రహాలు ఉన్నాయి. శిల్పుల అద్భుత నైపుణ్యంతో రూపొందించిన అనేక శిల్పాలు కళ్ళు చెదిరే సౌందర్యంతో ఆకట్టుకుంటాయి. ఆధ్యాత్మికంగానే కాక ఆహ్లాదాన్ని పంచే పురాతన కట్టడాలు వరంగల్ ఖ్యాతిని దశ దిశలా వ్యాపింపచేశాయి. భారతీయ దేవాలయాలలో ఓ ప్రత్యేకత గల పవిత్ర దేవాలయం 1000 స్తంభాల గుడి. ఈ ఆలయం ప్రాచీన వైభవాన్ని, అద్భుత శిల్ప సంపదను చాటుతూ నేటికీ చారిత్రాత్మక దర్పాన్ని ప్రదర్శిస్తోంది. అయితే ఈ ఆలయం శిథిలావస్థకు చేరువలో ఉంది. 1000 స్తంభాల గుడిని దర్శించుకోవాలని వచ్చే భక్తులకు ప్రస్తుతం ఇక్కడ ఒక్క శివాలయం మాత్రమే దర్శనమిస్తోంది. మిగతా 2 దేవాలయాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అప్పట్లో పొరుగుదేశం రాజు అల్లావుద్దీన్ ఖిల్జీ కాకతీయ రాజ్యంపై 7 సార్లు దండెత్తి వచ్చాడట. ప్రతిసారి ఓడిపోయి వెనుదిరిగిన ఖిల్జీ కాకతీయులపై గెలవడం సాధ్యం కాదని తెలుసుకుని కాకతీయ రాజ్యంలోని దేవాలయాలను ధ్వంసం చేయాలనుకున్నాడట. ఎన్నో ఆలయాలను ధ్వంసం చేసిన ఖిల్జీ 1000 స్తంభాల ఆలయం పైన కూడా కన్నేశాడు. ఈ ఆలయంలో విష్ణు, సూర్య భగవానుడి ఆలయాలు ధ్వంసం చేశాడట. అలా ఈ ఆలయంలో విష్ణు, సూర్య భగవానుడి విగ్రహాలతో పాటు నంది కాలును కూడా ధ్వంసం చేశాడు. మిగతా ఆలయాలను ధ్వంసం చేసిన ఖిల్జీ సేన ఇక్కడి శివాలయాన్ని వదిలిపెట్టడం వెనుక 2 కారణాలు చెప్తున్నారు. అప్పట్లో ముస్లింలు కూడా శివారాధన చేసేవారట. అందుకే శివాలయాన్ని ధ్వంసం చేయలేదన్నది ఒక కారణమైతే, దేవాలయాలపై దండయాత్ర జరుగుతున్న విషయం తెలుసుకున్న కాకతీయులు వచ్చి వారి అరాచకాన్ని అడ్డుకున్నారట. అందుకే శివాలయం రక్షించబడిందని 2వ కారణంగా చెప్తారు. ఇక ఒకప్పుడు ఎంతో వైభవంతో వెలిగిపోయిన కళ్యాణ మండపం నేడు జీర్ణావస్థలో ఉంది. పూర్వం ఈ కళ్యాణ మండపంలోని స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా జరిగేదట. ఈ ఆలయం కాకతీయుల కళా వైభవానికి, వారి సంస్కృతి సాంప్రదాయాలకు సాక్ష్యంగా నిలుస్తోంది. రుద్రేశ్వరాలయం ముఖద్వారంపై మనోహరమైన శిల్పతోరణం ఉంది. నర్తించే శిల్పాలు, రంగమండప స్తంభాలు, ఆలయ గోడలు, అంతరాలయ ద్వారాలు, ఇలా ఎక్కడ చూసినా అద్భుతమైన శిల్పకళతో కళ్ళు చెదిరే కళా వైభవం. ఎటు చూసినా అందమైన శిల్పకళతో మంత్రముగ్ధులను చేస్తున్న శిల్పుల పనితనానికి అద్దం పడుతోంది. ఇలాంటి ఎన్నో అద్భుతాలు, మరెంతో చరిత్ర కలిగిన ఈ ఆలయం నేడు శిథిలావస్థలో ఉంది.
ఇలాంటి ప్రాచీన దేవాలయాలను అపురూపమైన శిల్ప సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపైన మనందరిపైన కూడా ఉంది. ఇంత అద్భుతమైన ఈ ఆలయానికి మహాశివరాత్రి, కార్తీక పౌర్ణమి, మాఘమాసం, కార్తీక శ్రావణ మాసాలలో భక్తులు వేలాదిగా తరలివస్తారు. ఆ రుద్రేశ్వరుణ్ణి దర్శించి పునీతులవుతారు. మాఘ శ్రావణ కార్తీక మాసాలలో ఈ ఆలయ సందర్శన విశేష ఫలితాన్ని ఇస్తుందని భక్తుల నమ్మకం. ఇవి 1000 స్తంభాల ఆలయ విశేషాలు. మరో ఆలయ విశేషాలతో క్షేత్ర దర్శనంలో మళ్ళీ కలుద్దాం. ఓం నమ శివాయ.